సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా? జగన్ లండన్లో ఉండగా ఈ 23 రోజుల్లోనే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతోందా? అసలు ఏం జరుగుతోంది? అక్షర సత్యం ఉన్నారు, అక్షర సత్యం గారు మనతో, సీనియర్ జర్నలిస్ట్. అక్షర సత్యం గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మీకు 1990 నమస్కారం సార్. రైట్ అండి, మీరు చాలామంది రాజకీయ నాయకుల్ని చూశారు, వైఎస్ఆర్ని కూడా గతంలో ఒకసారి కలిశారు, ఆయన ఇంటికి కూడా వెళ్ళారు ఒక సందర్భంలో, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు, అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంటే వ్యక్తిగత విషయాలు కాదు, పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న చిత్తశుద్ధి, పార్టీని నడిపించే తీరు, ఈ కష్టకాలంలో ఆయన విదేశాలకు వెళ్ళడం, దీని మీద వితిన్ ద పార్టీ చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నడపాలనుకుంటున్నారా, లేదా ఈ పార్టీ భవిష్యత్తు ఏంటనేది బిగ్ క్వశ్చన్, ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. మీకేమనిపిస్తోంది అక్షర సత్యం గారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద విశ్లేషించే ముందు మీరు ఒక చక్కటి పాయింట్ పెట్టి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఉండలేదని విమర్శలు చేసి అమరావతిలో ఉండకుండా పులివెందులు వెళ్ళిపోతున్నారు అన్నది చాలా చక్కటి పాయింట్ సార్. అసలు అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి మొత్తం ఇందులోనే తెలిసిపోతుంది, ఒక్క పాయింట్ లోనే. పవన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు మాటమాటికి పులివెందులు వస్తున్నది పులివెందుల మీద అభిమానంతో, లేదా పవన్ కళ్యాణ్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండటానికి భయపడా? ఎందుకంటే ఆయన అధికారులు ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అమరావతిలో ఉండలేదు, హైదరాబాద్ లో ఉంటాడు విమర్శ చేసి, పవన్ కళ్యాణ్ అయ్యారు తాడేపల్లి అమరావతి రాబోతులకు అయినా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ తాకలేడని విమర్శ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కొత్త అసెంబ్లీకి వెళ్ళనని శబ్దం చేసినట్లుగా అసెంబ్లీకి వెళ్ళని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చొక్కాలు మారుతున్నాడు, పెళ్ళాలు మారుతాడని విమర్శ చేసిన వ్యక్తి తన పార్టీలోని వ్యక్తుల మీద, భార్యల మీద, లేదా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాల మీద, వాళ్ళకి పంపించే న్యూడ్ ఫోటోల మీద విమర్శలు వస్తుంటే సమాధానం చెప్పలేక లండన్ పారిపోయే పరిస్థితి వచ్చిందా అని అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ ఒక విషయం సార్, నాకు డౌట్ సత్యం గారు, ఇక్కడ మీరు చెప్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఉండడానికి భయం అని చెప్పి, భయం ఎందుకు? తాడేపల్లిలో ఉంటే భయం ఏంటి? ఉద్యమం అనే చరిష్మాలో పార్టీ నడిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ తన తండ్రి చరిష్మా మీద, లేదా పవన్ చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపేసిన తప్పులు కానీ, లేదా సోనియా గాంధీ తీసుకున్న తప్పు నిర్ణయాలు కానీ, వాటిలోంచి వచ్చిన అధికారమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదో తెలివైనోడు, లేదా తను ఏదో చాకచక్యంతో పార్టీ నడిపితే వచ్చిన పార్టీ కాదు సార్. కష్టాల్లోంచి వచ్చిన పార్టీలు చెప్పాలంటే ఒక బీజేపీ 2 స్థానాల నుంచి ఇలా 400-300 పైన స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక్క స్థానం గెలిచిన, ఆ ఒక్క స్థానం కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినా కానీ ఆయన అధైర్య పడకుండా, చిరంజీవి గారి లాగా భయపడిపోకుండా పార్టీ నడుపుకుంటూ వచ్చి చేతిలో ఒక రూపాయి లేకుండా ఈ రోజు 100% స్ట్రైక్ తోటి తమ గెలవడమే కాకుండా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి, ఇది స్టేట్ లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేయాలంటే నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటారు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే 151 స్థానాలు సంపాదించిన పార్టీ 11 స్థానాలు పడిపోయింది, 23 ఎంపీ స్థానాలు సంపాదించిన పార్టీ 4 స్థానాలు పోతుంది. 4లో కూడా 4 ఉంటారో లేదో తెలియదు, ఆ 11 మంది కూడా ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో తెలియదు. రాజ్యసభ పాయింట్ ఏంటంటే సత్యం గారు, ఒక్క నిమిషం నా పాయింట్ వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారిపోయిన పరిస్థితి, మరొక పక్కన సజ్జల కీలకమైన స్థానాలు పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, లేదా మిగిలిన తన రెడ్డి సామాజిక వర్గం అంతా నెత్తిని పెట్టుకుని అన్ని కులాలను దూరం పెట్టి నెత్తిని పెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా పీకల్లో ముందుకుపోయారు, పోయికల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, లేదా పక్క పార్టీలకు చూపులు చూస్తున్నారు, లేదా మౌనం వహిస్తున్నారు. ఇంకొక పక్కన తన సహకరించిన ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి, ఇంకొక పక్కన ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మాట్లాడితే పులివెందులు అంటున్నాడు, బెంగళూరు అంటున్నాడు, లండన్ అంటున్నాడు, ఇతను పార్టీ నడిపే సత్తా లేదు, మనం వేరే దారి చూసుకుంటే కానీ లాభం లేదని పార్టీ కేడర్ ప్రతి ఒక్కరు నిర్వీర్యం అయిపోయి పక్క చూపులు చూస్తున్న సందర్భంలో వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి, మీరు భయపడకండి, నేను ఉన్నాను, నేను లండన్ పులివెందులు ఎన్నో మంది సాయంకాలం వచ్చేస్తుంటాను నేను, మీరు ఏం భయపడకండి, మనం మళ్ళీ నెక్స్ట్ అధికారంలో తీసుకొద్దామని పార్టీ నేను ధైర్యం చెప్పాల్సింది, పోయి లండన్ వెళ్ళిపోతున్నాను, ఒక 3 నెలలు లండన్ లో ఉంటాను, లేదా 6 నెలలు తాడేపల్లిలో ఉంటాను, ఇది బెంగళూరులో ఉంటాను,
అనేది ఒక నాయకుడి యొక్క లక్షణాలు కాదని నేను భావిస్తున్నాను సార్. రైట్. 2019 ఎన్నికల్లో 151 సీట్లు